డ్రాగన్ బూస్టర్ సహాయం లేకుండా మనం అసలేం చేయలేము. నువ్వేం కంగారు పడకు, డ్రాగన్ బూస్టర్ చేయలేదు కూడా నేను చేయగలను, నీకు ఆ విషయం తెలుసా? ఏయ్, నువ్వేమన్నా లిటిల్ సూపర్ స్టార్ అనుకుంటున్నావా ఏంటి? ఇందాక నువ్వు చెప్పిన మాటలు నిజమే. ఏంటి, నేను వెళ్ళాలా? వెళ్ళడం వల్ల కాదు, అనవసరంగా నేను ఇరుక్కున్నాను. హే, ఇక్కడ చాలా డ్రాగన్స్ ఉన్నాయి, అవన్నీ కనిపించకుండా పోయిన డ్రాగన్సే. ఇక్కడ ఒక బోన్ మార్క్ కనిపిస్తోంది, అలాంటి బోన్ మార్క్ నేను ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. అది అన్ని రంగులోకి మారిపోతోంది. నాకు బాగా అర్థమైంది, ఇది ఒక రకమైన ఆర్టిఫిషియల్ బోన్ మార్క్. దీన్ని అన్ని డ్రాగన్ల నుంచి వాళ్ళు కలెక్ట్ చేశారు. దీన్ని బట్టి చూస్తుంటే వాళ్ళు కొత్తగా ఒక డ్రాగన్ ని సృష్టించబోతున్నారు అనుకుంటాను. మనం వెంటనే ఇక్కడ నుండి బయలుదేరాలి. మనం వెంటనే వెళ్ళి ఈ విషయాన్ని మాటస్తో చెప్పాలి. అక్కర్లేదు, మనం వెంటనే ఏదో ఒకటి చేయాలి, అది ఇప్పుడే. సృష్టించబడుతోంది. నేను డ్రాగన్ బస్టర్ అవ్వాలని ఆశపడలేదు కదా, ఎంత భారాన్ని నేను ఒక్కడనే మోయగలను? అబ్బో, నువ్వు నన్ను ఎంతో భయపెట్టేశావు తెలుసా? ఏంటి, ఏం చేస్తున్నావు? ఆపమంటున్నాను, ఆపు. ఇది డ్రాగన్ బూస్టర్ కదా, అది నిజమైన డ్రాగన్ బూస్టర్. ఏంటిది, ఎవరు ఏమనుకున్నా సరే ఎట్టి పరిస్థితుల్లోనూ నీ మనసు మారకూడదు. నువ్వు మామూలు వ్యక్తివి కాదు, నిన్ను నమ్మి ఎన్నో డ్రాగన్స్ ఉన్నాయి. నీ మీదున్న నమ్మకంతో నిన్ను లీడర్ని చేశారు, నువ్వెప్పటికీ తప్పు చేయవు. అందువల్ల నువ్వే డ్రాగన్ బూస్టర్, నువ్వు ఇంకా బాగా ప్రయత్నించాలి. నిజమైన డ్రాగన్ బూస్టర్కి ఆయనకి ఆయన మీద సందేహం వచ్చిందా? కానీ ఆయన పోరాటాన్ని ఆపలేదు. సరే, మనం ముగ్గురమే ఉన్నావు, మనం ఇప్పుడు లోపలికి వెళ్తున్నావు. ఏమన్నా లోపలికి వెళ్ళాలా? అది డ్రాగన్ సైన్యం, మనం లోపలికి వెళ్ళి ఏం చేయగలం? ఉన్నవి చాలామన్నట్టు వాళ్ళు మళ్ళీ కొత్త డ్రాగన్ కూడా సృష్టిస్తున్నారు. నువ్వు సాధించగలవు. మనమే ఎవరో ఒకరం డ్రాగన్ బూస్టర్ అవుతే తప్పేంటి? నువ్వేమంటున్నావు? అలా ఉంటే ఎలా ఉంటుంది నా ఉద్దేశం? నేనే డ్రాగన్ బూస్టర్. ఏయ్, అదేం జాంక్ కాదు, చూడు జాగ్రత్త. శక్తిశాలి డ్రాగన్ బయటికి రా. ఇది రాలేదు. ఎంతో ఆశించాను. ఎవరు వస్తున్నారు? అది ఎవరు ఏంటో? ఓ, మీరేనా? వాళ్ళ దగ్గర పనిచేస్తున్నావు కదా. అతని దగ్గర పనిచేస్తున్నందుకు మేము చాలా గర్వపడుతున్నాం. మా గురించి నువ్వేం బాధపడకు. ఇందులో గర్వపడటానికి ఏం లేదు. అవును, సొంతంగా ఆలోచించి నిర్ణయం తీసుకునే శక్తి మీకు లేదా? అరవకండి, నాకు భయంగా ఉంది. అది నా దగ్గరికే వస్తుంది. డ్రాగన్స్ అన్ని ఒకటే మన దగ్గరకు వచ్చేస్తున్నాయి బాబోయ్. ఎవరున్నావు నాకు అర్థం కావడం లేదు. నేను చెప్పేది రండి రండి, పారిపోదాం. బాబో, త్వరగా పారిపోదాం. ఆ!
అందరు ఫ్రెండ్సా, నా కొత్త డ్రాగన్ కి దొరికిన మొదటి వేట వీళ్ళేనా? చాలా సంతోషం.